ఫోటోస్ అన్ని స్టేషన్స్ కి పంపించాం. వి ఆర్ ఆన్ ది లుక్ అవుట్. ఫోటో ఎత్తా. ఏమైనా ఆచూకీ దొరికిందా? ప్రకాశం వీధి కార్నర్ లో పెద్ద యాక్షన్ జరిగింది సార్. ఒక అనాథ ఆడకూతురు లారీ కింద పడి చచ్చిపోయింది సార్. అయితే చూడు, చనిపోయిన మనిషికి ఇంతకన్నా వయసు ఎక్కువ సార్. ఇంకా సార్, మిస్టర్ శ్రీనివాసరావు, శక్తివంతం లేకుండా మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఏమాత్రం ఇన్ఫర్మేషన్ వచ్చినా మీకు తెలియపరుస్తాం. ఎలా గంగులు, మళ్ళీ ఏం చేశావు? మార్కెట్ తప్పదాకి ఒకటే గొడవ సార్. తాగింది కలిసి సరిగా అయిపోయింది, కానీ లేకపోతే చంపెత్తున్నా. సార్, మా గుల్లో ఫోటో ఎక్కడ ఉంది? ఏంటి చూసావా? మా గుర్తులను ఉంటే ఏ గుర్తులను ఇన్స్పెక్టర్ ఎలా నేను తీసుకెళ్తే చూపిస్తావా? చూపిస్తాను రండి. ఈ నెపంతో బయటపడదాం అనుకుంటున్నావా? కానిస్టేబుల్ సార్, బయట సభంలో అబద్ధం చెప్పినా నిజమే, లేనోడు నిజం చెప్పిన అబద్ధమే. ఈ తప్పే ఉంది కానిస్టేబుల్ అయ్యా. పదా మా ఇద్దరు లోకం లోపలికి చాలా ఫేమస్. ఇదిగో బాబు, కైపులో ఉండగా నాలుగు కోసం అబద్ధం చెప్పరు. ఆ బుల్లమ్మ నా గుడిసెలోనే ఉంది, తర్వాత మీ ఇష్టం. నన్ను మెంటల్లీ షాక్, మానసికంగా బాగా దెబ్బతిన్నది. అయితే ఈ పిచ్చి కుదరదంటారా? చెప్పలేం మిస్టర్ వాసు. మరో సంగతి, ఆమె ఇప్పుడు గర్భవతి కూడాను, చాలా జాగ్రత్తగా వైద్యం చేయాలి. ఎందుకైనా మంచిది, ఒకసారి డాక్టర్ శాంతాదేవిని కన్సల్ట్ చేద్దాం. వస్తాను.
ఆడపిల్లండి. లక్ష్మి లా ఉంటా డాక్టర్. ఆమెకి ఇంకా స్పృహ రాలేదు. లక్ష్మికి తన తల్లినటి తెలుసా? తెలీదు. షీ స్టిల్ ఇన్ కోమా. మానసికంగా దెబ్బతిన్న మనిషి కనుక స్పృహ రావడానికి మరికొంచెం టైం పడుతుంది. ఈ పరిస్థితిలో ఆ బిడ్డను ఆమె పెంచకూడదు. ఆ పసిపాప భారాన్ని ఎవరికైనా అప్పగించడం మంచిది. పోయిన మీ బిడ్డను మళ్లీ తెచ్చి ఇచ్చే శక్తి నాకు లేదు. తల్లి ఉండి లేని ఈ బిడ్డను మీ బిడ్డలాగానే పెంచుకోగలరు వాసు? అలా అంటామేట్రా? అది మనిద్దరికి వారసురాలరా. పాపను పువ్వుల్లో పెట్టి పెంచును. ఎంత డబ్బైనా సరే లక్ష్మిని ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించి వైద్యం చేయిద్దాం. తప్పకుండా మామూలు మనిషి అవుతుందిరా. ఏమో అన్నాయ్, నాకు నమ్మకం లేదు. నువ్వేం దిగులు పడకు బాబు. మీ అమ్మ ఇంకా బ్రతికే ఉంది. నీ బిడ్డకి తల్లి దూరమైన లోటు తెలియనివ్వనురా. బాబుని భుజాల మీద పెంచాను, పాప నీ కళ్ళల్లో పెట్టి పెంచుతానురా. నువ్వు మాత్రం లక్ష్మి ఆరోగ్యం త్వరగా కోలుకునేటట్టు చూడు నాయన. వదిన, మాకు వచ్చినప్పటి నుంచి అన్నయ్య నువ్వు నాకెంతో సహాయం చేశారు. ఆ రుణం తీర్చుకోకుండానే మీకు ఈ కొత్త బాధ్యతనప్పు చెబుతున్నా. నన్ను క్షమించుకున్నా, నన్ను క్షమించు. అదేమిటి వాసు, ఆనాడు అహంభావంతో అవివేకంతో లక్ష్మి నానరాని మాట్లాడినాను, అందుకు ఈనాడు శిక్ష అనుభవిస్తున్నాను. నువ్వు నన్ను పరాయిదాన్ని చేయకు వాసు. నా కన్న బిడ్డకు ఏనాడు పాలు పట్టి ఎరగను, లాలపోసి ఎరగను. లక్ష్మే వాడికి తల్లయ్య అన్ని చేసేది. వాడు లక్ష్మీనే అమ్మ అనేవాడు. కనీసం ఈ పాప అయినా నన్ను అమ్మ అని పిలవని వాసు. మాతృత్వంలోని మాధుర్యం ఇప్పుడైనా నన్ను అనుభవించని. ఇది లక్ష్మి బిడ్డ కాదు, నా బిడ్డ, నా చెట్టు తల్లి. ఆనాటి నుంచి నువ్వు మీ పెద్దమ్మ పెదనాన్న ఒడిలోనే పెరిగావు. నేను ఇక్కడ మీ అమ్మని చూసుకుంటూ ఏనాటికైనా మామూలు మనిషి కాకపోతుందా అన్న పేరాశతో ఇలా జీవక్షేమంలో బ్రతుకుంటా. లక్ష్మణ్ గురించే మీ నాన్న బాధపడుతున్నాడు. నీ మనసు చేసుకోకమ్మా, కాసేపు పడుతుంది. లేదు, నీ వెంటనే మా అమ్మని చూడాలి. ఏమిటి వేరు, నీకేమన్నా పిచ్చి పట్టింది? నీకు ఈ విషయం తెలియనివ్వకూడదని అమ్మా మేము ఇంతకాలం తాపత్రయపడింది. నిన్ను చూసుకుంటూ జరిగింది మర్చిపోవాలని ప్రయత్నిస్తున్న మా బ్రతుకులు కన్నీరు చేయరు. పదమ్మా మనవరు. లేదు డాడీ, లేదు, నేను మా అమ్మని చూడాలి, చూసి తీరాలి. మా అమ్మ నన్ను గుర్తుపట్టి చిట్టి తల్లి రావేని పిలవకపోయినా నాకు జన్మనిచ్చిన ఆ పవిత్రమూర్తికి దూరం నుంచి నా చేతులు జోడించి నమస్కరించనివ్వండి డాడీ. వద్దమ్మా, నువ్వు అక్కడికి వెళ్ళొద్దమ్మా. బంగారు కళ్ళ కంటూ భర్త దగ్గరికి వెళ్ళే పెట్ట కడుపు చెడిపోయి కన్నీళ్లతో వెళ్ళటం ఏ తండ్రి భరించలేడు. నా మాట విన్నమ్మా, కనీసం నువ్వైనా సంతోషంగా ఉంటున్నావు ఉన్న సంతృప్తి నాకు దక్కనివ్వు తల్లి. వెళ్ళమ్మా, వెళ్ళి పడుకో. Ramo